ఇక ఏపీలో కరెంట్ బిల్స్ ఎక్కువగా వస్తున్నాయని నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో హోం మంత్రి మేకతోటి సుచరిత సమావేశమయ్యారు. బిల్లుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కరెంట్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పూర్తి పారదర్శకంగా ఉందన్న హోం మంత్రి మీటర్ రీడింగ్లను స్కానింగ్ పద్ధతిలో తీయడం వల్ల మానవ తప్పిదాలకు తావులేదని హోం మినిస్టర్ సుచరిత అన్నారు. మార్చి నెల పవర్ బిల్లును గతంలో ఏ విధంగా చేశారో అదే విధానాన్ని అనుసరించారని, ఏప్రిల్ నెల బిల్లులో మాత్రం డైనమిక్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించారన్నారు. లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీనివల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, వేసవికాలం కారణంగా ప్రతి ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్, ఫ్యాన్, టీవీలు వాడకం బాగా పెరిగిందని ఆమె అన్నారు. అదేవిధంగా మనకు ఏపీఈఆర్సి దపదపాలుగా వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తర్వాత, వివిధ ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే ఈ విధానాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది పూర్తి పారదర్శకంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో బిల్లులు తయారు చేయడం వల్ల వినియోగదారులకు ఏ విధమైనటువంటి భారం కాకపోదు. అదేవిధంగా రీడింగులను స్కానింగ్ పద్ధతిలో తీయడం వల్ల మానవ తప్పిదాలకు కూడా ఆస్కారం లేకుండా పోతూ ఉంది. మనం చూస్తే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, అదేవిధంగా మేలో ఇప్పుడు గడిచినంత కాలానికి పరిగణలోకి తీసుకుంటే మార్చి నెల వినియోగానికి 2019-20 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి టారిఫ్లు తీయబడినాయో అదేవిధంగా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్లో చేసేటువంటి బిల్లింగ్ ఏదైతే ఉందో ఇది డైనమిక్ బిల్లింగ్ విధానం అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే టారిఫ్లు ఉన్నాయో మనకు 1A, 1B, 1C విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. అంటే మనము ఎంత వినియోగించుకున్నామో ఆ వినియోగంలో ఉన్నటువంటి గ్రేడ్ని బట్టి, యూనిట్స్ని బట్టి మనకు స్లాబ్ విధానం ఉండేది. ఇప్పుడు ఈ డైనమిక్ విధానం ద్వారా మనకు ఎంత బిల్లు, ఎన్ని యూనిట్స్ మనం వినియోగం చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి బిల్లు మాత్రమే వస్తుంది. స్లాబ్ విధానంలో బిల్లు రావడం జరగదు. దానిలను మనం దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎటువంటి అపోహలకు తావివ్వాల్సినటువంటి అవసరం లేదు. విద్యుత్ బిల్లులు ఏదో పెరుగుతున్నాయి అనేటువంటి, అధికంగా చెల్లించమంటున్నారు, మొత్తం కలిపి యావరేజ్ తీసి చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏ నెలలో వినియోగించుకున్నటువంటి విద్యుత్ ఉంటుందో ఆ నెలలకు సంబంధించి మాత్రమే ఆయా టారిఫ్ విధానాల ద్వారా మాత్రమే మనకు చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనకు ఎవరైతే వినియోగదారుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడానికి మనకు క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేయడానికి డిపార్ట్మెంట్ వారు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మనకు వాట్సాప్ ద్వారా, అదేవిధంగా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా www.apcdcl.in వెబ్సైట్లో కూడా వినియోగదారులు వాళ్లకు కావాల్సినటువంటి గత 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే, మరి రాబోయేటువంటి ఈ 3 నెలల కాలంలో ఉన్నటువంటి బిల్లుల మీద ఏమైనా సందేహాలు ఉంటే కూడా అవన్నీ కూడా వీటి ద్వారా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ సందేహాలకు తావివ్వద్దు. ఏదో ప్రభుత్వం బిల్లులు పెంచేస్తుంది అన్నటువంటి అపోహలు కూడా తావివ్వద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇదివరకు ఉన్నటువంటి స్లాబ్లు ఏంటంటే మనకు 1A, 1B, 1C ఉండే, అంటే మనము సంవత్సరం అంటే ఒక నెలలో స్లాబ్ మనకు డిసైడ్ చేసే దాంట్లో ఇప్పుడు ఏ 1Cలో ఉందనుకోండి, అది ఇయర్ మొత్తం కూడా 1C స్లాబ్ విధానంలోనే మనము బిల్లులు పే చేయాల్సి వచ్చేది. ఈ అంటే తక్కువ యూనిట్స్ వినియోగించినా కానీ మనం ఆ స్లాబ్ రేట్లో పే చేయాల్సి వచ్చేది. దానివల్ల ఏంటంటే మనం తక్కువ వినియోగం చేసుకున్నా కానీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ బిల్లింగ్ విధానంలో మనం ఎంత యూనిట్స్ వాడుకుంటామో
అన్ని యూనిట్స్ మాత్రమే కడటం దీనివల్ల వినియోగదారుడికి లాభం చేకూరుతుంది తప్పితే నష్టమేమీ లేదు చాలా భారం తగ్గుతా ఉంది ఏ నెలలో ఎంత వినియోగించుకుంటారో దానికి సంబంధించిన యూనిట్కి మాత్రమే ఎన్ని యూనిట్లకు వాడకం జరుగుతుందో అన్ని యూనిట్లకు మాత్రమే మనకు బిల్లులు రావడం జరుగుతూ ఉంది మనకు ప్రభుత్వం మరి లాక్డౌన్ వలన ప్రజలు అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు విద్యుత్ వినియోగం చాలా అధికమవుతా ఉంది ప్రతి ఇంట్లో కూడా మరి వేసవి కాలం వల్ల ఫ్యాన్లు కానివ్వండి ఎయిర్ కూలర్లు ఏసీలు అలాగే ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా విరివిగా వినియోగించడం వల్ల అంటే 24/7 అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు కాబట్టి వినియోగం ఏదైతే ఉందో అది పెరిగిన మాట వాస్తవం కానీ ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ విద్యుత్కి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా మనకు సరఫరా చేసినటువంటి డిపార్ట్మెంట్ని మనమందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మరి మనకు పూర్తి స్థాయిలో మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ని సరఫరా చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా లాక్డౌన్ వల్ల మరి మనం ఎవరైతే బిల్లులు చెల్లించలేని ఇబ్బందులు ఉంటే దాన్ని జూన్ 30వ తారీఖు లోపు చెల్లించే విధంగా మరి సర్చార్జ్ కానీ అదేవిధంగా మనకు రీకనెక్షన్ ఛార్జీలు కూడా కట్టేటువంటి అవసరం లేకుండా మనకు ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అలాగే అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి 15-16% ఉంటుంది ఈ అదర్స్ ఏదైనా ఈ టెంపుల్స్ ఇట్లాంటివి ఇవన్నీ కలిసి ఒక 4-4%, 3% ఉంటుంది 100%. సో ఇప్పుడు యాక్చువల్గా కమర్షియల్ ఆగిపోయింది, ఇండస్ట్రియల్ ఆల్మోస్ట్ 0 అయిపోయింది. సో అందుకని ఓన్లీ డొమెస్టిక్ సెక్టర్లో మాకు 50% కన్సంప్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు 40 నుంచి 55-60 వరకు ఓన్లీ డొమెస్టిక్ సెక్టర్లోనే కన్సంప్షన్ వస్తుంది, 15% పెరిగింది ఓవరాల్గా. సో విద్యుత్ వినియోగాన్ని ఎక్కువ వాడుకునే వాళ్ళకి ఎక్కువ బిల్లు అనేది ఉంటుంది పద్ధతి. అది ఎంతవరకు ఈ రోజుల్లో ఛార్జీలు ఎంతమంది గతంలో చెప్పారు పెంచారు ఇప్పుడు పెంచము పెంచుతాము అన్నది మనం ఏమే హామీల్లో మేనిఫెస్టోలో పెట్టినాం కాదండి. దాని గురించి అవసరాన్ని బట్టి సంస్కరణలు చేయాల్సినటువంటి దాన్ని బట్టి జరుగుతాయి తప్పితే ఇది కావాలని ఏదో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి పనులు అయితే ఉంటాం. అగ్రికల్చర్ అండ్ అదర్ సెక్టార్స్ రుణమాఫీ చేస్తా ఉన్నారు, ఎక్కడన్నా చేశారా? అట్లాగే చెప్తారు వాళ్ళు. ఏముంది 600 హామీలు ఇచ్చారు, అందులో ఏది పూర్తి స్థాయిలో నెరవేర్చారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇది ఫలానా హామీ పూర్తిగా 100% వాళ్ళు చేశారు అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలలో ఎన్ని హామీలు ఈ తక్కువ ఈ సంవత్సర కాలంలోనే ఎన్ని హామీలు నెరవేర్చారు అన్నది మీరే ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. ఇప్పుడు నోటి మాట అంటాం వేరు, దాన్ని ఆచరణలో చేసి పెట్టి చూపించడం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్తే వాటన్నిటికీ కూడా ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మనం ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ పూర్తి స్థాయిలో మనం జరుగుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. జీరో వడ్డీ రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాము, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ ఎత్తేస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగ వృద్ధి ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. ఏదన్నా ఒకటన్నా పూర్తి స్థాయిలో జరిగిందా అన్నది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఏముంది చెప్పడానికి? ఏముంది మాట చెప్పడం కాదు కదా, దాన్ని నిలబెట్టుకున్నదా ఉందా లేదా?